మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా మంది పెద్దలు చెప్తారు ఇలా జనగర్ మీటింగ్ రాష్ట్రంలో మొదటిసారి మీటింగ్ జరుగుతుంది. తర్వాత అన్ని జిల్లాలు తిరగాలి పార్టీ కార్యాలయం కూడా ఫస్ట్ మన జనగర్ ప్రారంభోత్సవం చేస్తున్నారు. అది చేసిన తర్వాత 11 చేసిన తర్వాత 12 భువనగిరి సార్ పల్లా రాజశేఖర్ గారు అక్కడనే ఉండే సీఎం మధ్య గారు రాత్రి మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకున్నాం సార్ అక్కడనే ఉండే మనం మొదలు పెట్టాలన్నా వాళ్ళది మొదలు పెట్టాలంటే ఏమన్నా కానీ మనదే మొదలు పెట్టాలి రాష్ట్రంలోని ఇద్దరం అనుకుని మొదలు ఆ మెసేజ్ పోవాలి. ముఖ్యమంత్రి గారు కూడా మన మీద నమ్మకం ఉన్నది దీన్ని బాగా చేస్తారని నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు మన మీద నమ్మకంతో పెట్టాడు దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాం. కానీ జనగాం జిల్లా చేసుకున్న తర్వాత అభివృద్ధి లోపల ఎంత ముందు పోతున్నదో మనం చర్చించుకోవాలి. కొంతమంది విమర్శించేటోళ్ళు ఉంటారు కాని పనులను పట్టుకొని ఎక్కుతా ఉంటారు చేసిన పనులను చెప్పరు నీకు ఇల్లిస్తాను అన్నాడా ఇల్లు ఇచ్చిందా అంటాడు వాడు రైతు బంధు ఇచ్చింది చెప్పడు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది చెప్పడు పెన్షన్ ఇచ్చింది చెప్పడు రాంది ఎగేస్తా ఉంటాం. మనం ఈ కాని వదిలిపెట్టేది లేదు. నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు విమర్శించినా గుంజుకొచ్చి గ్రామ సభలో పెట్టి కూర్చోబెట్టి మాట్లాడారు. నీ బీజేపీ రాష్ట్రంలో నువ్వు ఏం చేసినవురా కళ్యాణ లక్ష్మి ఉన్నదా దళిత బంధు ఉన్నదా పెన్షన్ ఉన్నదా 24 గంటల కరెంట్ ఉన్నదా అని గుంజుకొచ్చి మాట్లాడారు. నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఒక్క ఉద్యోగం ఇవ్వలేదురా ఉన్న కంపెనీలా నీ ప్రైవేట్ కన్నా చేసిన నువ్వు మాట్లాడుతున్నావు గుంజుకొచ్చి ఏర్పాటు చేయాలి. విభజన చట్టంలో ఇచ్చిన 3 ఆ 3 నెరవేర్చలేదు తెలంగాణకు ఒక్క పని చేయలేదు. మీరు ఏ ముఖ పెట్టుకొని మాట్లాడతారా కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వబోయింది గిరిజన యూనివర్సిటీ ఇవ్వబోయింది బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీ ఇవ్వబోయింది మన జిల్లా విభజన చట్టం ఇచ్చిన హామీ మనం కట్నం ఇస్తున్నప్పుడు బిడ్డకు ఇస్తాం ఆ ఇయని అల్లుని మనసులో ఉంటాయా ఎప్పటికి బిడ్డ గోక్తనే ఉంటాడా మీ అమ్మ మా నాన్న ఇది ఇత్తనం ఇచ్చిండా అని అంటాడు. కానీ మన విభజన చట్టం ఇచ్చిన హామీలయ్యాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మనం పార్లమెంట్ లో డిసైడ్ చేసింది. ఈ పిచ్చిగా పిచ్చోళ్ళు మాట్లాడుతుంటే మనం ఇరాలా ఇన్ని రోజులు విన్నాం ఇప్పుడైతే కిరా దంచాలే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మనకు తెలుసు సున్నా. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ కార్యకర్తలుగా పులిలాగా ఉండాలి గ్రామాల్లో ఒకట పిల్లల్లాగా ఉరుకోద్దు పులుల్లాగా ఉండాలి. ఇవాళ జనగాం జిల్లా చేసుకున్న తర్వాత ఏందా నీళ్లు